డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. వృశ్చిక రాశి సెప్టెంబర్ నెల ఫలితాలు. వృశ్చిక రాశి వారికి చాలా నెలల తర్వాత ఈ నెల ఫలితాలు అద్భుతంగా యోగిస్తాయి. కొత్త ఆలోచనలతో జీవితంలో ఉత్సాహం, ధైర్యంతో ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఈ నెల చివరి నుంచి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన ముఖ్యమైన సమయం రానున్నది. ఇంకా నెల మూడవ వారం నుంచి ఆరోగ్య మార్పుల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పెద్ద మొత్తంలో ఖర్చుని వాయిదా వేసుకోవాలి. శ్రమతో మాత్రమే అనుకూల ఫలితాలుంటాయి. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా అనుకూలమైన ప్రణాళిక చేయాలి. ఇతరులతో మీటింగ్, వృత్తి, వ్యాపారాలు లాభకరంగా ఉంటాయి. కొందరి సహాయాన్ని, వారి బంధాన్ని మర్చిపోలేరు. వృశ్చిక రాశి వారికి ప్రస్తుత కాలం ఊహలు మోసం చేస్తాయి. కొందరు నమ్మక ద్రోహులని ముందుగానే గ్రహించి జాగ్రత్త పడాలి. ఓవరాల్గా ఈ నెల బాగుంటుంది. రానున్న కాలంలో మార్పులని బాగా అర్థం చేసుకోవాలి. గాయత్రీదేవి ఆరాధన, భక్తి ఎంతో మేలు చేయును. పూజించాల్సింది శ్రీ గాయత్రీదేవిని. లక్కీ నెంబర్ 9. ఫేవర్ కలర్ రెడ్. సెప్టెంబర్ నెల ప్లానిటరీ ఫలితాలు, కొన్ని ముఖ్యమైన స్టార్స్ ఫలితాలు. ముఖ్యంగా ధనుసు రాశి మరియు మీనరాశి వారికి చాలా నెలల తర్వాత తమ సొంత జీవితంలో గొప్ప రిలీఫ్తో కూడిన ఫలితాలు ఉంటాయి. ధనుసు రాశి వారికి త్వరలోనే ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. ముఖ్యమైన పనులు నిర్వహించాలి. వృత్తి, వ్యాపార విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పరివర్తన వంటి మహాయోగం పడితే జీవితంలోని ఎన్నో లైఫ్ స్టైల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. జీవితంలో సంథింగ్ డిఫరెంట్ వేలో గొప్ప మార్పులు కనిపిస్తాయి. అలాంటి కొన్ని ముఖ్యమైన పరివర్తన ఫలితాలు, మార్పులే ప్రస్తుతం మన రొటీన్ లైఫ్లో కనిపిస్తున్నాయి. రానున్న భవిష్యత్తులోనూ ఉంటాయి. శని, మకర రాశి మరియు కుంభరాశి వారికి ఫలితాల్లో మంచి అనుకూలంగా ఉంటాయి. కొన్ని నెలల తర్వాత సొంత స్థితిగతుల్లో చాలా అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఫలితాలు కనిపించని వారు మీ సొంత జాతకంలోని స్టార్ స్టేటస్కి అనుకూలంగా పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. శుక్ర, తులారాశి మరియు వృషభ రాశి వారికి ఫలితాలు బాగుంటాయి. వృత్తి, వ్యాపార విషయాల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. ఈ నెల 20 రోజుల్లోపు ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ముఖ్యంగా తులా, వృషభ రాశి వారికి ఫారెన్ మ్యాటర్స్, వ్యాపార సంబంధిత విషయాల్లో యోగకరంగా ఉంటుంది. ఈ నెల చివరి వారంలో కొన్ని పనులు వాయిదా వేయాలి. శ్రీలక్ష్మి మరియు గాయత్రీదేవిని శ్రద్ధగా పూజిస్తే అన్ని విషయాల్లో శుభం కలుగుతుంది. రాహు, ముఖ్యంగా వృషభ రాశి వారికి యోగకరమైన ఫలితాలు ఉంటాయి. తమ సొంత డైట్ మ్యాటర్స్, తినే, త్రాగే విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కేతు, కొన్ని నెలల తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఫలితాల్లో గొప్ప మార్పులు కలిసి వస్తాయి. అన్ని విషయాలని జాగ్రత్తగా ప్లానింగ్తో నిర్వహించుకోవాలి. ఆర్థిక పరిస్థితి, వ్యాపారాలు చాలా బాగుంటాయి. కుజ, మేషరాశి, వృశ్చిక రాశుల వారికి తమ సొంత స్థితిగతుల్లో ఈ నెల అద్భుతమైన ఫలితాలుంటాయి. ముఖ్యంగా ఆర్థిక కుటుంబ వ్యవహారాల్లో తొందర, ఉద్రేక పరిస్థితుల్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. వ్యాపార విషయాల్లో మంచి అండర్స్టాండింగ్, ఆలోచనలతో వ్యవహరించాలి. ఈ వ్యవహారాల్లో తొందర పడితే సమస్యలుంటాయి. మేషరాశి వారు దుర్గాదేవిని శ్రద్ధగా పూజిస్తే అన్ని విధాలా శుభం జరుగుతుంది. సో వ్యూస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.